హలో అండి, వెల్కమ్ టు వంటల్లో విశేషాలు. ఈరోజు ఒక మంచి కర్రీ తయారు చేసుకోబోతున్నాం. అదే వంకాయ మామిడికాయ కూర. పొడవు వంకాయలు 1/4 కిలో తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాను. 4-5 పచ్చిమిర్చి. ముందుగా వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి, ఇది అందరికీ తెలిసిందే కదా. ఆ తర్వాత ఒక బౌల్ పెట్టుకుని అందులో కూరకి సరిపడ ఆయిల్ వేసుకుందాము. అందులో పోపు దినుసులు వేసేసుకుందాం, ఎండుమిర్చి, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకుందాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుని వంకాయ ముక్కలు వాటర్లోంచి తీసి వేసేసుకుందాం. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది మామిడికాయ సీజన్ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసి వేసేస్తున్నాను. ఆ తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కలిపేసుకుందాము. కారం అప్పుడే వేయకూడదన్నమాట, ఎందుకంటే ఇట్లా మనకి మాడు వాసనలాగా వస్తుంది. సో కూర ఉడికింది అనుకున్న తర్వాతనే మనం కారం అనేది వేసుకోవాలి. బాగా మగ్గుతుంది కదా, మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. మగ్గింది అనుకున్న తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు. ఆ కారంలో పచ్చివాసన పోయే వరకు మనం కలిపేసుకుందాము. ఆ తర్వాత కొత్తిమీర వేసేసి గార్నిషింగ్ చేసేసుకోవడమే. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, మన వంకాయ మామిడికాయ కూర చాలా సింపుల్ ఇంకా టేస్టీ కర్రీ. మీరు ఈ సీజన్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా కుదిరింది అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.